బేతాల కథలు రుజువు కాని నేరం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ నీతి నియమానికి కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలియదు కానీ ఈ లోకంలో నీతి జయిస్తుందని అవినీతికి శిక్ష ఉంటుందని చెప్పటానికి లేదు ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం హరిప్రసాద్ అనే ఆయన మూడు గ్రామాలకు జమీందారు జమీందారీ వ్యవహారాలన్నింటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు అతను మంచివాడు జమీందారుకు విశ్వాసపాత్రుడును అతని ప్రతి సలహాను జమీందారు మారు మాట్లాడకుండా స్వీకరించేవాడు గ్రామాలలో ఎవరికి ఏది కావలసినా గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవారు క్రమంగా ఊళ్ళు పెరిగాయి వాటితో పాటు నమస్కారాలు పెట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఒకే రకం సహాయం ఇద్దరు ముగ్గురికి అవసరమైనప్పుడు వాళ్లల్లో పోటీలు ఏర్పడసాగాయి నమస్కారాలు పెట్టే వాళ్ళ మీద పోటీగా కొందరు పళ్ళబుట్టలు పట్టుకురాసాగా గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కన పెట్టి పల్లబుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది పల్లబుట్టల మీద రూపాయల సంచులు ఎక్కివచ్చాయి ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడిచి వస్తూ ఉంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు గుడి పూజారి ఉద్యోగమే కానీ బడి పంతులు ఉద్యోగమే కానీ డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతున్నది రాను రాను గిరిధరుడి భార్య మెడ నిండా మోయలేనంత బంగారము ఇంటి నిండా అంతులేని వస్తు సామాగ్రి ఏర్పడ్డాయి దీని ఫలితంగా హరిప్రసాద్ జమీందారీలో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హతలు గల బీదవారికి బతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు అతను కటిక పేదవాడు వారాలు చేసి చదువుకొని ఎంతో తెలివితేటలు కలిగినవాడు అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు కానీ ఒక పల్లబుట్ట అయినా ఇయ్యలేకపోయాడు అతనికి ఏ ఉద్యోగము దొరకలేదు తన నమస్కార బాణాలు గిరిధరుడికి ఎక్కడా తగలలేదని తెలిసి శేషగిరికి ఒళ్ళు మండుకొచ్చింది అతను జమీందారు వద్దకు వెళ్ళి మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగాలేదు లంచం పెడితే చాలు ఎలాంటి పనికి మాలిన వాడికైనా పని దొరుకుతున్నది చదువు తెలివి ఉన్న పేదలు నీరు కారిపోతున్నారు అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు జమీందారు నిర్ఘంతపోయాడు అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు ఇన్ని ఏళ్ల మీద గిరిధరుని గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు శేషగిరి మాట నమ్మలేక జమీందారు నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను అని చెప్పి అతన్ని పంపేశాడు తర్వాత జమీందారు యాయావారం బ్రాహ్మణ్ణి ఒకరిని పట్టుకొని ఫలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు ఈ నూరు రూపాయల సంచి తీసుకొని ఆ ఊళ్ళో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు అని చెప్పి పంపేసి పూజలు చెయ్యటంలో చాలా కాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణ్ణి పిలిపించి నువ్వు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు అని అతన్ని కూడా పంపేశాడు ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరకు వెళ్లారు యాయావారపు బ్రాహ్మడు రూపాయల సంచి పట్టుకు కూర్చున్నాడు అయినా రెండోవాడు తన చిన్ననాటి మిత్రుడు కావటం వల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతనితో వచ్చిన పని తెలుసుకొని ఈ గుడి మన జమీందారుగారు కట్టించినదే నీ వంటి అనుభవం గలవాన్ని పూజారిగా నియమించటానికి జమీందారు గారు ఎందుకు అభ్యంతరం చెబుతారు అన్నాడు యాయావారపు బ్రాహ్మడు కూడా అదే పని కోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు రాని నీకు పూజారి పని ఏమిటి వెళ్ళవోయ్ అన్నాడు గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుడి పూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట జమీందారు శేషగిరికి కబురు పెట్టి నేను గిరిధరుడికి పరీక్ష పెట్టి చూశాను అతను లంచగొండి అని రుజువు కాలేదు అని చెప్పాడు శేషగిరి కొంచెం చిరాకుపడి అతను లంచగొండి అనటానికి వేరే పరీక్ష కావాలా అండి అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి సామానుల కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారమూ అన్ని సామాన్లు కొనలేడని మీకే తెలుస్తుంది అన్నాడు జమీందారుతో జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పా పెట్టకుండా గిరిధరుడి ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు కానీ అప్పటికి రెండు రోజుల ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి మా ఊళ్ళో మంచి పొలం అమ్మకానికి వచ్చింది కొందామంటే నా వద్ద డబ్బు లేదు నువ్వైనా కొనుక్కో చాలా మంచి బేరం అన్నాడు గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన బావమరిదికి ఇచ్చి ఈ నగలు తాకట్టు పెట్టి పొలం కొనుక్కో తరువాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లిగా తాకట్లు విడిపించుకోవచ్చు అన్నాడు అదే సమయంలో గిరిధరుడి పొరుగింట్లో పెళ్లి జరిగింది వాళ్ళ అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాన్లు దాదాపు అంతా అరువు ఇచ్చాడు అలాంటి పరిస్థితుల్లో ఆకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు గిరిధరుడు ఆయనను చూసి కంగారు పడుతూ అయ్యో కూర్చోవటానికి సరియైన కుర్చీ కూడా లేదు అని ఒక జంపకాన పరిచి దానిమీద కూర్చునేటందుకు ఒక ముక్కాలి పీట వేశాడు గిరిధరుడి భార్య ఒక వెండి గ్లాస్ అయినా లేదు అనుకుంటూ బాగా తోమిన కంచులోటాలో పాలుపోసి పల్లెంలో కొన్ని పళ్ళు తెచ్చి జమీందారుకి ఇచ్చింది జమీందారు ఆమెను పరకాయించి చూశాడు ఆమె మెడలో పసుపు తాడు తప్ప వేరే లేదు చేతులు బోసిగా ఉన్నాయి ఇల్లంతా బావురుమంటున్నది నా గురించి ఏమీ హైరాణా పడవద్దు గ్రామంలో పని ఉండి వచ్చి పలకరించిపోదామని తొంగి చూశాను అంటూ జమీందారు లేచాడు గిరిధరుడు నొచ్చుకుంటూ పని ఏదన్నా ఉంటే నాకు కబురు చెయ్యకపోయారా మీరు రావాల్సిన పని ఏమిటి నేనే వద్దామనుకుంటున్నాను ఈ మధ్య కొంత పన్ను వసూలైంది అని డబ్బు సంచి తెచ్చి జమీందారు ముందు పెట్టాడు గిరిధరుడు పరమ దరిద్రపు స్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగడం చేత జమీందారు ప్రస్తుతం ఈ డబ్బు నీ అవసరానికి ఉంచుకో లెక్కలు తర్వాత తీరిగ్గా చూసుకోవచ్చు అని డబ్బు సంచి తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు తరువాత ఆయన శేషగిరిని పిలిపించి నువ్వు చెప్పినది ఒకటి రుజువు కాలేదు గిరిధరుడి ఇల్లు అయ్యవారి నట్టిల్లులా ఉన్నది అతని భార్య మెడలో పుస్తెలకు పసుపు తాడు తప్పలేదు అతని మీద ఇలాంటి అభండాలు నాతో ఎందుకు చెప్పావో తెలియదు నువ్విక వెళ్ళవచ్చు అని పంపేశాడు జమీందారు అబద్ధమాడి ఉండడు కానీ గిరిధరుడికి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది శేషగిరి ఊహకు అందలేదు అతన్ని దేవుడే కాపాడుతూ ఉండాలి లేకపోతే అతనిలాంటి లంచగొండిని ఎందుకు నిరూపించలేకపోతాను అనుకుని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా అలాంటి వాణ్ణి గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉద్యోగాలు ఇప్పించటంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడింది కాదనటానికి సందేహం లేదు అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు అలాంటి వారి అవినీతికి శిక్ష సంఘం నుండే వస్తుంది కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది జమీందార్ల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పు కాదు అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చెయ్యటం తప్పనిసరి అవుతుంది గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు అతను స్వార్థపరుడు కాదని అతనికి కానుకలు ఇచ్చిన వారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారని స్పష్టంగా తెలుస్తుంది స్వతహాగా అతను చాలా మంచివాడు ఇతరులకు సహాయపడేవాడు అంతేకాని ఇతరులను పీడించేవాడు కాడు తాను కొనుక్కోగల పొలాలు తన భావమరిది కొనుక్కోగలందులకు తన భార్య వంటి మీది నగలన్నీ ఇచ్చాడు ఎవరో పొరుగువారింటి పెళ్లికి తన ఇంటి సామానంతా అరువిచ్చాడు స్వతహాగా అతను స్వార్థపరుడు శిక్షార్హుడు కాడు పోతే జమీందారు కూడా అవివేకి ఎంత కాడు తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసి రెండు పరీక్షలకు అతన్ని గురి చేశాడు ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతన్ని శిక్షించటానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు అదేమిటంటే గిరిధరుడు ఎవరికి గానీ లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్న మాట అలా అడిగే అలవాటుంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడనే చెప్పాలి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం